వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ ఒక సలాడ్ చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం సలాడ్ అని చెప్పి పొటాటోస్ చూపిస్తున్నాను ఏంటి పొటాటో సలాడా అనుకుంటున్నారా అవును పొటాటో సలాడే ఇప్పుడు పొటాటో సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను ఇద్దరు మనుషులకే చేస్తున్నాను కాబట్టి ఫైవ్ పొటాటోస్ తీసుకున్నాను మీకు మీ ఎంత కావాలో మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ అయితే ఎగ్జాక్ట్ ఏం లేదు నేనైతే ఇద్దరికి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఫస్ట్ పొటాటోస్ని పీల్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి కొంతమంది వాష్ చేశాక పీల్ చేస్తారు అది మీ ఇష్టం మీకు పీల్ చేశాక వాష్ చేయడం కంఫర్ట్ అయితే అలా చేసుకోండి లేకపోతే వాష్ చేశాక పీల్ చేయటం అదే పీల్ చేశాక వాష్ చేయటం కంఫర్ట్ అయితే అలా చేసుకోండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా పీల్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని వాష్ చేసిన వా వాటిని ప్రెసర్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకున్నాం దీన్ని కుక్ చేసుకోవటానికి కుక్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్నాను వీటిని ఆఫ్ కట్ చేసేసి లైట్గా సాల్ట్ వేసేసి వాటర్ తగినన్ని ఎక్కువ ఏం పోయొద్దు ఎందుకంటే కుక్కర్ కదా త్వరగానే బాయిల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఏమీ పట్టదనమాట సో మనకి ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకున్నాక లైట్గా సాల్ట్ వేసుకోండి పసుపు అయితే వేయకండి ఎందుకంటే దీంట్ ఇది మనం సలాడ్ కాబట్టి చేసుకుంటుంది పసుపు వేస్తే వేయడ్గా కనిపిస్తుంది సో పసుపు అయితే వేయద్దు ఓన్లీ సాల్ట్ వేసేసి మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవటమే దీన్ని బాయిల్ అవ్వాలన్నమాట ఇది బాయిల్ అయ్యే లోపల స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేసిన తర్వాత బాయిల్ అయ్యే లోపల మనము ఆ ఆనియన్ తీసుకుందాం దీంట్లోకి ఆనియన్ కూడా కావాలి సో ఆనియన్ తీసుకున్నాం పెద్ద ఆనియన్ ఏం పట్టదు పెద్ద ఆనియన్ అయితే పెద్ద ఆనియన్ ఏం పట్టదు నేనైతే పెద్ద ఆనియన్లో వన్ ఫోర్త్ తీసుకున్నాను అదే మీరు చిన్న ఆనియన్ అయితే హాఫ్ ఆనియన్ తీసుకోండి వీటిని తొక్కు తీసేసిన తర్వాత వాష్ చేసేసిన తర్వాత ఎంత చిన్నగా వీలైతే ఎంత చిన్నగా వీలైతే అంత అంత థిన్ స్లైసెస్ చేసుకోవాలన్నమాట చిన్న మీన్స్ నా మరీ అలా ముక్కలు ముక్కలు కాకుండా పీసెస్ పొడుగ్గా కట్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకోండి ఎంత కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇవి వీటిని ఎటువంటి ఫ్రై ఏం చేయం కాబట్టి పచ్చివే కాబట్టి ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి ఇది కారం అయితే లేవు ఉండవు ఎందుకంటే కారం లేకుండా మనం ఎలా చేయాలో ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మనం వీటిని పచ్చిగా తినేస్తాం కాబట్టి కారం ఉంటాయి ఇలా కారం లేకుండా ఉండాలి అంటే వీటిని ఇప్పుడు కట్ చేసాం కదా సన్నగా కట్ చేసిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక చిన్న బౌల్లోకి మీకు దేంట్లో కుదిరితే దాంట్లోకి దేంట్లో నచ్చితే దాంట్లోకి ఒక దాంట్లోకి తీసేసుకొని వాటిని విడివిడిగా చేసేసుకుందాం బాగా అంటే మనం సన్నగా కట్ చేసినప్పుడు ఒక దాని మీద ఒకటి ఉంటుంది కదా అలా లేకుండా విడివిడిగా మొత్తం తీసేసుకోవాలన్నమాట మొత్తం విడివిడిగా తీసేసుకున్న తర్వాత దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకుందాం లైట్గా ఎక్కువేం అవసరం లేదు కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకుందాం కొంచెం సాల్ట్ వేసిన తర్వాత వీటిని బాగా కలపాలి ఎలా అంటే మనం బాగా పిసికినట్టు అంటారు కదా అలా కలిపేసుకోండి దీంట్లో లైట్గా వాటర్ వస్తాయి అన్నమాట బాగా కలిపితే ప్రెస్ చేయాలి బాగా వాటిని ప్రెస్ చేసుకుంటా కలిపేసుకోండి బాగా ప్రెస్ చేసేసి కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని ఇది నానాలన్నమాట అంతవరకు పక్కన పెట్టుకుందాం దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను అంతలోకి మనం పొయ్యి మీద పెట్టిన కుక్కర్ ఉంటుంది కదా కొంచెం విజిల్ వస్తూ ఉన్నట్టు ఉన్న సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు కొంచెం తగ్గించి ఫ్లేమ్ పెట్టుకున్నాం ఇది విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇది విజిల్ వచ్చే లోపల మీరు వెళ్ళేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్ చేసేసి రండి మీ కామెంట్స్ నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది అనమాట ఏదైనా నా వీడియోస్లో ప్రాబ్లమ్ ఉన్నా సరే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగేనా ఇప్పుడు మనం ఈ కుక్కర్ విజిల్ వచ్చింది కదా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి అంతలోపు మనం ఆనియన్స్ పెట్టి స్మాష్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాం కదా ఆ ఆనియన్స్ని తీసుకుందాం ఆ ఆనియన్స్లో ఇప్పుడు వాటర్ వచ్చేసి ఉంటాయి అనమాట బాగా ఇలా చూడండి ఇలా పిండితే వాటర్ వస్తుంటాయి ఇప్పుడు వీటిని నీట్గా ఆ వాటర్ని మొత్తం పిండేసేసి బాగా వాష్ కూడా చేయాలి ఆనియన్స్ని వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పిండేసినప్పుడు ఆ దాంట్లో ఉన్న కారము ఆ రసము అదంతా వెళ్ళిపోతుంది అనమాట సో మనం పచ్చివి తిన్నప్పుడు కూడా కారం అయితే ఉండదు అప్పుడు చిన్నపిల్లలు కూడా తినేయచ్చు ఎలా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ సలాడ్ని చాలా ఇష్టపడతారనమాట సో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఈ సలాడ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ వాష్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి వాష్ చేసాక వాటర్ ఉంటాయి కదా వాటర్ కూడా కంప్లీట్ మొత్తం తీసేసుకోవాలి ఈ వాటర్ అనేది అసలు ఉండకూడదు అనమాట సో కంప్లీట్గా వాటర్ లేకుండా నీట్గా స్టైన్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి మీరు మామూలుగా చేతితో గట్టిగా పిండేస్తే వాటర్ వెళ్ళిపోతాయి అనమాట దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాం ఆ టిష్యూ పేపర్లో ఆ ఆనియన్స్ మొత్తం ఆ టిష్యూ పేపర్లో వేసేసి నీట్గా ప్రెష్ చేసాం అనుకోండి ఏమైనా కొంచెం చెమ్మ అలా ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్గా పోతుంది అనమాట సో కాబట్టి ఒక టిష్యూ పేపర్ మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే ఒక కాటన్ టవల్ నీట్గా వాష్ చేసిన కాటన్ టవల్లో అయినా సరే అలా నీట్గా గట్టిగా ప్రెస్ చేసేయండి అనమాట ఆనియన్స్ మొత్తం చిన్న చిన్నగా అయిపోతాయి సో మొత్తం కంప్లీట్గా వాటర్ అనేది ఏమీ లేకుండా కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట అలా కంప్లీట్గా వచ్చేసిన తర్వాత ఆ ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాం అంతలోపు ఇంకొక ఇంగ్రీడియంట్ కావాలి దీనికి అదే స్వీట్ కార్న్ అనమాట స్వీట్ కార్న్ కూడా దీంట్లో ఒక మెయిన్ డిష్ అని చెప్పచ్చు నేనైతే ఫ్రోజన్ కార్న్ తీసుకుంటున్నాను నా దగ్గర ఫ్రెష్వి అవైలబుల్ లేవు కాబట్టి ఫ్రోజెన్ అయితే తీసుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఫ్రెష్ అయినా సరే ఫ్రెష్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఆబ్వియస్లీ ఫ్రోజన్ వాటికంటే ఫ్రెష్వే మంచివి అండ్ హెల్దీ కూడా కాబట్టి మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ తీసుకోండి నా దగ్గర అయితే ఫ్రెష్వే లేవని చెప్పి ఫ్రోజన్వి తీసుకుంటున్నాను వీటిని నావి ఫ్రోజన్వి కాబట్టి వాష్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని లైట్గా సాల్ట్ వేసి ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదు దీనికి ఒక్క వన్ బాయిల్ వన్ లైట్గా వన్ బాయిల్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు ఈ కార్న్ క్వాంటిటీ ఏంటంటే పెద్ద ఎక్కువ ఏమి వేయద్దు మరి క్వా దీనికి నేను ఇద్దరికి చెప్తున్నాను కాబట్టి క్వాంటిటీ మీ చేత్తో రెండు పిడికెళ్ళు అయితే సరిపోతాయి అనమాట కొంచెం ఎక్కువే బాయిల్ చేసుకోండి ఎందుకంటే కార్న్ మధ్య మధ్యలో తినేస్తుంటాను కాబట్టి తినేస్తుంటారు కాబట్టి కొంచెం ఎక్కువే తీసేసుకున్న ప్రాబ్లం లేదనమాట ఇది బాయిల్ అయ్యే లోపల మన ఆలు అనేది విజిల్ పోయి ఉంటుంది అనమాట విజిల్ పోయి ఉంటుంది కాబట్టి తీసుకొని ఒక స్ట్రైనర్లో వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత మీ బాయిల్ అయిన ఆనియన్ సారీ బాయిల్ అయిన ఆలుని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట నీట్గా కంప్లీట్గా ఏమీ కానీ ఉండలేకుండా నీట్గా స్మాష్ చేసుకోవాలి ఆనియన్ ఆలు ఈజీగా బాయిల్ అయిపోతుంది కాబట్టి నీట్ కంప్లీట్గా స్మాష్ చేసేసుకోండి ఈ కంప్లీట్గా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆల్రెడీ మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ని కూడా దీంట్లోకి వేసేసి కలిపేయాలన్నమాట ఆనియన్స్ కూడా నీట్గా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం ఇవి ఆనియన్స్ ఈ ఆలు మొత్తం స్మాష్ చేసి కలిపేసే లోపల మన స్వీట్ కార్న్ అనేది బాయిల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు స్వీట్ కార్న్ని ఎక్కువ బాయిల్ అయిపోతే టేస్ట్ ఉండదు సో కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత ఆ స్వీట్ కార్న్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం అనమాట స్వీట్ కార్న్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని నీట్గా మొత్తం కలిసిపోయేలాగా స్వీట్ కార్న్ని కూడా కలపాలన్నమాట నా నిన్న నా పాత వీడియో చూసిన వాళ్ళైతే నేను ఈరోజు ఈ వీడియోలో క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి చెప్తాను చూపిస్తాను అన్నాను కదా అవును ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది అరేంజ్ చేస్తున్నాను అనమాట ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసమే ఈ ఈ సలాడ్ కూడా చేస్తున్నాను ఎలాగా చేస్తున్నాను కదా మీకు నేను చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సలాడ్ అందుకోసమే నేను క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం చూపిస్తున్నాను దానికి కూడా వెనక ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట అది ప్రిపరేషన్ మొత్తం నేను వీడియో తీయలేదు కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ లుక్ అనేది నేను నీకు చూపిస్తాను చాలా బాగుంది లుక్ మాత్రం ఒకసారి మీకు చూపిస్తాను అంతలోపు దీంట్లో ఇంకొక లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మాగ్నీస్ అనమాట దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఫోర్ స్పూన్ టేబుల్ స్పూన్స్ కాదు ఫోర్ నార్మల్ ఒక ఫోర్ చిన్న స్పూన్తో ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి మ్యాగ్నీస్ అనేది దీంట్లో మ్యాగ్నీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని ఫోర్ స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకొకటి దీంట్లో మనం ఎక్కడ సాల్ట్ విడిగా యాడ్ చేయట్లేదు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసాం సో కాబట్టి విడిగా సాల్ట్ అయితే వేయాల్సిన అవసరమే లేదు సో దీని తర్వాత బాగా మొత్తం నీట్గా కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం ఇది ఇంకొక మంచి సర్వింగ్ బౌల్లోకి దేంట్లోకైనా మనం పక్కన తీసి పెట్టుకొని సర్వ్ చేసేస్తే అయిపోతుంది అంతే ఇప్పుడు మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ చూపిస్తాను రండి ఇందుకు నా క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్ రెడీ అదే మన ఇండియాలో అయితే కింద మొత్తం బాగా ఎక్కువ క్యాండిల్స్ పెట్టేసుకొని ఇంకా బాగా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ అన్ని క్యాండిల్స్ వెలిగిస్తే నాకు అంత సేఫ్టీ కాదేమో అని చెప్పి వెలిగించలేదు నేను క్యాండిలేట్ డిన్నర్ కోసం చేసిన మెను అయితే చూపిస్తున్నాను పూరీ ఇందాక చూపించిన సలాడ్ అండ్ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ చేశాను చికెన్ పూరీలోకి చికెన్ గ్రేవీ అయితేనే బాగుంటుందని చెప్పి చికెన్ గ్రేవీ చేసాను అనమాట ఈ మూడే మా ఇద్దరికే కదా ఇంతకంటే ఎక్కువ చేసినా కూడా వేస్ట్ అయిపోతాయి తినలేమని చెప్పి నేను ఇంతే చేశాను కానీ డెకరేషన్ చాలా బాగున్నాయి కదా అవి నిన్న తెచ్చిన ఫ్లవర్స్ మొత్తం నిన్న నిన్న మెయిన్ థీమే ఇదే అనమాట కాకపోతే అనుకోకుండా ప్లాన్ మారిపోయింది సో అందుకోసం నేను అలా చేశాను ఈరోజు ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ ఈరోజు అరేంజ్ చేశాను అనమాట ఎలా ఉంది బాగుందా లేదా డెకరేషన్ నీట్గా చేశానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే సలాడ్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేసి చెప్పండి మీ కామెంట్స్ నాకు చాలా బూస్ట్ అప్ అన్నమాట సో టైం వేస్ట్ అనుకోకుండా నా కోసం ఒక్క టూ మినిట్స్ టూ సెకండ్స్ టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ చేసి నాకు చెప్పండి వీడియో ఎలా ఉందో అని చెప్పి ఇక ముందు ముందు కూడా చాలా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేశాను ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ అలాగే ఈ వీడియోలో వాల్యూమ్ ఎలా ఉంది లాస్ట్ వీడియోలో వాల్యూమ్ సరిగా వినిపించట్లేదు అని నాకు కూడా అనిపించింది నాకు చాలామంది చెప్పారు సో ప్లీజ్ ఈ వీడియోలో వాల్యూమ్ ఎలా ఉందో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇలాంటి వీడియోసే కాదు ఇంకా చాలా చాలా డిఫరెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ